అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 20వ తారీఖు ఆగస్టు నెల నుంచి 26వ తారీఖు ఆగస్టు నెల వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశులకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. దయచేసి వీరందరూ కూడా ఒక చిన్న సూక్తి ఉంది. ఏమంటే ఇక ఈ వారంగాన్ని చూసుకుంటే శనివారం నుంచి ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే అస్తా నక్షత్రం నుంచి జ్యేష్ఠ నక్షత్రం వరకు, చవితి తిథి నుంచి దశమి తిథి వరకు, ఇదంతా కూడా శ్రావణ మాసంలో జరుగుతుంది. దీన్ని నిజ శ్రావణ మాసం అనాల్సిన పరిస్థితి ఉంది. జనరల్గా శ్రావణ మాసం అంటాం, కానీ ఈసారి మాత్రం మనకు అధిక శ్రావణ మాసం వచ్చింది కాబట్టి ఈ మాసాన్ని మనము నిజ శ్రావణ మాసంగా గుర్తించి ఎవరైతే పెద్దలు గతించిన వాళ్ళకి తిథులు పెట్టడానికి కోసం పనికొచ్చేటువంటి తిథి శ్రావణ మాసం శుక్లపక్షం చవితి నుంచి దశమి వరకు అని చెప్తున్నాను. పుట్టినరోజు జరుపుకోవాల్సిన వాళ్ళందరూ కూడా శ్రావణ మాసంలో పుట్టిన వాళ్ళు, హస్తా నక్షత్రం నుంచి జ్యేష్ఠ నక్షత్రం వరకు మధ్యలో పుట్టిన వాళ్ళందరూ కూడా తమ జన్మదినాన్ని ఈ మాసంలో జరుపుకుంటే చాలా మంచిదో అని చెప్పేసి నా ఉద్దేశం. ముఖ్యంగా మీరందరూ కూడా నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఎంతో ఆశిస్తూ మీ సపోర్టుతో ఇంకా ముందుకు వెళ్తాను, ఇంకా అనేక విషయాలు మీతో నేను షేర్ చేసుకుంటాను అని తెలియజేస్తూ ఈ వారం గ్రహస్థితులు కానీ చూసుకుంటే గురువు రాహు సంచారం మేషరాశిలో, అలాగే శుక్రుడి యొక్క సంచారము కర్కాటక రాశిలో, సూర్యుడు బుధుడి యొక్క సంచారము సింహరాశిలో, కుజుడు కన్యారాశిలో, కేతు తులారాశిలో, శని కుంభరాశిలో, చంద్రుడు వచ్చేసి కన్యా తుల వృశ్చిక రాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉంది ఈరోజు తెలుసుకుందాం. సింహరాశి వాళ్ళకి 20వ తారీఖు ఆగస్టు నెల నుంచి 26వ తారీఖు ఆగస్టు వరకు ఎలా ఉందో చూద్దాం. సూర్యుని యొక్క స్థితి సింహరాశిలోకి ప్రవేశించడం వల్ల సింహరాశి వాళ్ళకి అనేక లాభాలు సంతోషకరమైన విషయాలు జరిగాయి. గతంలోలాగా కాకుండా మానసిక ఉల్లాసాన్ని బాగా కలిగి ఉంటారు. అనుకున్న పనులు విజయాలు సాధిస్తారు, శుభవార్తలు అందుకుంటారు, రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది, కుటుంబంలో సంతోషాన్ని కలిగి ఉంటారు, పిల్లల చదువు బాగుంటుంది, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు చాలా బాగా కలిసి వస్తాయి. చిన్ననాటి స్నేహితులు బంధువులు మీ ఇంటికి రావడం, మిమ్మల్ని పలకరించడం మీకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది, మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర ఏదైనా సరే కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణంలో ఈ వారమంతా సాగుతుంది. తల్లి యొక్క ఆశీర్వాదాలు బాగున్నాయి. పిల్లల చదువు బాగుంటుంది. విదేశాలకు వెళ్ళే వాళ్ళ పరిస్థితి అనుకూలంగా ఉంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి. తెలివైన నిర్ణయాలు తీసుకుని ఈ వారమంతా సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఈ వారమంతా గడుపుతారని చెప్పొచ్చు. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారంలో అదృష్టం అనేది మీకు చాలా బాగా కలిసి వస్తుంది. తండ్రి యొక్క ఆశీస్సులు బాగుంటాయి. న్యాయంగా ధర్మంగా నడుచుకుంటారు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈ వారంలో చాలా కఠినమైన సమయం జరుగుతుంది. ఎంత కష్టపడ్డా, మీ తెలివితేటలు ఎంత ప్రదర్శించినా కూడా పై వాళ్ళ యొక్క సపోర్టు లేక కాస్త నిరాశకు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీ జాతకాలు కూడా ఒకసారి చూపించుకోవటం మంచిది. ఉద్యోగంలో కాస్త నెమ్మదిగా ఉండడం, మన పని మనం చేసుకునే పద్ధతి కొన్ని రోజులు పాటించడం చాలా మంచిది. వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరికీ కూడా వ్యాపారాలు చాలా బాగా కలిసి వస్తాయి. మంచి లాభాలతో ఈ వారమంతా ముందుకు దూసుకువెళ్తారు. ఖర్చులు అదుపులో ఉంటాయి. సింహరాశి వాళ్ళు ఉదయమే లేచి రోజు స్నానమైన తర్వాత జపా కుసుమ సంకాసం కశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని 6 సార్లు చదువుకోవటం ఎంతో మేలు కలిగిస్తుంది.